మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఐటీడీపీ అంట. ఐటీడీపీ అంటే బ్లూ ఫిల్మ్లు తయారు చేయటం. దానికి ఐటీడీపీనేమో నిర్మాత, దానికి దర్శకత్వం ఏమో లోకేష్ బాబు, తుప్పుగాడ పొప్పుగాడు, పొప్పుగాడేమో డైరెక్టర్గా ఈ బ్లూ ఫిల్మ్ని తీసి దాంట్లో హీరోలుగా ఫేస్లు ఏమో మా వైసీపీ ఫేస్లు పెట్టుకుని మిగిలినటువంటి పార్ట్లన్నీ కూడా మరి లోకేష్ పెట్టుకుంటున్నాడు తెలియదు, లేకపోతే చంద్రబాబు పెడుతున్నాడో తెలియదు, లేకపోతే ఇంకెవడైనా వాళ్ళ పార్టీలో వాళ్ళ పెడుతున్నారో తెలియదు. కానీ వాటిని మిక్స్ చేసి మ్యాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదలం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయాలని చెప్పి పిచ్చి ఆలోచన చేస్తున్నారు. దానికి వీళ్ళు నిర్మాతలుగా డైరెక్టర్లుగా తెలుగుదేశం పార్టీ పార్టీలతో మా హెడ్లతో తయారు చేసేటువంటి వీడియోలకి ప్రమోటర్లుగా యాడ్లు అన్నమాట. ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు వాటిని చూసి చూసి ఓ తరించిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే కదా పార్టీలు అన్నీ కూడా చూపించాయి. అందుకని ఫేస్ తక్కువను వాటిని ఎక్కువ చూపించి సునకానందం సొల్లు తెగ గాచుకుంటున్నారు ముగ్గురు కూడా. నిన్న గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్పాడు, మా పార్టీ కూడా చెప్పింది దీని మీద విచారణ జరుగుతుంది, తప్పకుండా దోషులు తప్పు చేశారని కనుక తేలితే శిక్షిస్తామని చెప్పి, లేని పక్షంలో వీటిని తయారు చేసి వదిలినాలను వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న ఎస్పీ గారు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు చెప్పాడు ఇది ఒక ఫేక్ వీడియో, ఈ వీడియోని తయారు చేసి దాన్ని డైరెక్ట్గా లోడ్ చేసేటువంటి దమ్ము లేక తెలుగుదేశం దద్దమ్మలకి దాన్ని మళ్ళీ ఇంకో వీడియోని మళ్ళీ చెప్పి చూడటం జరిగింది. నిన్న ఎస్పీ గారు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు చెప్పాడు ఇది ఒక ఫేక్ వీడియో, ఈ వీడియోని తయారు చేసి దాన్ని డైరెక్ట్గా లోడ్ చేసేటువంటి దమ్ము లేక తెలుగుదేశం దద్దమ్మలకి దాన్ని మళ్ళీ ఇంకో వీడియోని మళ్ళీ ఒక వీడియో తీసి దాన్ని కెనడా పంపించి కెనడా నుంచి ఐటీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్లో లోడ్ చేసి దాన్ని వెంబటే తొలగించి దాన్ని ఏనాడు రాధాకృష్ణకి, ఏబిఎన్ రాధాకృష్ణకి, రామోజీరావుకి మరి మీ మీడియాలో వేయమని చెప్పి వేసి సునకానందం పొంది అక్కడ దాంట్లో ఉన్నటువంటి వీడియో నాది కాదు, అది మాఫింగ్ చేసి దొంగ వీడియో పెట్టారని చెప్పి మాధవ్ పెడుతున్నాడు చెబుతున్నాడు. వీళ్ళేమో చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, లోకేష్ అని అది మాధవ్దే అది మాధవ్దే అది మాధవ్దే అని కాలువరెత్తున్నారు. మేము చూడలేక సత్యం చూడలేక సత్యం అంటారు. ఏం చూడలేక సత్యం, ఎవరు చూడమన్నాడు వీళ్ళని? ఇటువంటి బూత్ వీడియోలు, ఇటువంటి పనికిరానటువంటి వీడియోలు యూట్యూబ్లోనో గూగుల్కి వెళ్ళి కొడితే వాళ్ళ టీడీపీ చంద్రబాబు నాయుడు అని కొడితే ఈ వీడియోలు వస్తున్నాయి. చూడాలనుకుంటే ఇటువంటి లక్షల కోట్ల వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలను ఎవరు చూడమన్నారు? ఈ వెధవుల్ని, ఈ సన్నాసుల్ని చూడలేక సత్యం చూడలేక సత్యం, ఈ రాష్ట్ర ప్రజలు చూడలేకపోతున్నారు. ఎవడు చూడలేదు ఈ రాష్ట్ర ప్రజలు? ఈ పనికిరానటువంటి శాడిస్టులు, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ భజన బృందం, ఈ మీడియా, ఈ వీడియోని తయారు చేసినటువంటి వెధవులు, దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వెధవులు, వీళ్ళే ఈ 10 మందే చూసేటువంటి కార్యక్రమం అది మాధవ్ది కాదని చెబుతున్నారు. మీరు మాధవ్ది అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం జరిగినా నిజ నిర్ధారణ కమిటీ అని ఒకటి వేస్తాడు, వేసే నిజ నిర్ధారణ కమిటీ దీంట్లో కూడా వేసేసి నువ్వు నీ కొడుకు పొప్పుగాడు, రామోజీరావుని, రాధాకృష్ణనే, బిఆర్ నాయుడిని, ఇంకెవడన్నా కావాలంటే పనికి మాలి మీ పోటీ పోరంబోగు నా కొడుకులు ఇంకో 10 మందిని పెట్టుకోండి, పెట్టుకుని ఆ వీడియోలో ఉన్నదే మాధవ్దే ఒకటేనా కాదా అని చెప్పి మీకు వచ్చి చూపిస్తానని చెప్పాడు కదా నిన్న, మెళ్ళకు వచ్చి చూపిస్తానని చెప్పాడు మాధవ్ గారు, ఎంపీ గారు. కాబట్టి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ కమిటీలో చూడండి ఒకసారి ఆ వీడియోలో ఉన్నదే మాధవ్కు ఉన్నదే ఒకటేనా కాదా అని చెప్పి మీరే నిర్ధారణ చేసేయండి.